జయ శ్రీమన్నారాయణ్ ఈరోజు మనము ధనుర్మాసం యొక్క విశిష్టతను కూర్చి తెలుసుకుందాం ధనుర్మాసము విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసము ఇది దక్షిణాయనానికి చివర ఉత్తరాయనానికి ముందుండే ధనుర్మాసము ఇది ధనుర్మాసము మనకు ప్రాతకాలం ఎంత పవిత్రమైనదో ధనుర్మాసం కూడా మనకు అంత పవిత్రమైనదన్నమాట ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం ధను అనగా దేనికోసం ప్రార్థించడం అనేది అర్థం ధనుర్మాసం ఉభయ సందర్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది ధనుర్మాసంలో మనము రెండు ఉదయము సాయంత్రము ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధన చేయడం వల్ల మనకు మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది దరిద్రము తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు దీన్ని బాలభోగం అంటారు సూర్యుడు ధనుస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేయబట్టి నారాయణుని కొల్చింది ధను సంక్రమణం రోజున నదీ స్నానాలు పూజలు జపాలు చేయడం మంచిది ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మముహూర్తంలో తిరుప్పవై పారాయణం చేసిన వారు దైవగ్రహాన్ని పొందుతారని దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం పావై అనగా వ్రతం అని అర్థం వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుప్పవే అని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్ర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించాలి తరువాత పదిహేను రోజులు దద్దోజనాన్ని నివేదించాలి పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో పూజ చేయడం వలన కోరిన వరుడు లభిస్తాడు గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది రోజూ ఒక కీర్తనతో ఆమె స్వామిని కీర్తించేది ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది ధనుర్మాసంలో రోజు శ్రీకృష్ణుడికి తులసిమాల సమర్పించే స్త్రీలకు నచ్చిన వారిడితో వివాహం జరుగుతుంది ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం అవివాహితులు మంచి కోరికలు ఉన్నవారు తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అది ఫలిస్తాయని భావిస్తారు విష్ణు చిత్తుడి కుమార్తె గోదాదేవి మానవ మాతృలని కాక శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష పొందుతుంది ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని భావాలను పద్యం అనగా పాశ్రం రూపంలో రచించేది అలా ముప్పై పాశ్రాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకి అంకితం చేసింది ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు ఆమె ఆ విషయం తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకొని వెళ్తాడు శ్రీరంగం చేరుకుంటాడు రంగనాథ స్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది జై శ్రీమన్నారాయణ ఈరోజు మనము ధనుర్మాసం విశిష్టతను తెలుసుకున్నాం కదా ఇప్పుడు ధనుర్మాసం లో ముప్పై పాశ్రాలు పఠిస్తారు ఒక పాశ్రం అనమాట మనం నిన్న మొదటి పాశ్రం పఠించాం కదా ఈ రోజు రెండో పాశ్రం పఠిద్దాం జై శ్రీమన్నారాయణ నీల సుప్తూ కృష్ణం

மையத்துவாவிற்காலாமு நம்பாவைக்கு செய்யும் கிறிசைகள் கேலி ரோ பார்க்கடலுள் பையத்து நின்று பாரினையும் நெடுப்பாடி நையுன்னோம் பாலுண்ணோம் நாற்காலே நீராடி மையட்டில தோம் மலரிட்டு நாமடையோம் செய்யாதன செய்யோம் தீக்குரலை சென்றோதும் ஐயையும் பிச்சையும் ஆனந்தையும் கைகாட்டி காட்டி உயமாறின் நுகந்தேலோரெம்பாவாய் రెండో పాశ్రం ఇది దీని తాత్పర్యం వచ్చేసి భూమిలో నివసించు భాగ్యవంతులారా మేము మా వ్రతమునకు చేయి కృత్యములు వినుడు క్షీరసాగరమున వరుండిన సర్వాధికుడవు శ్రీయపతి యొక్క చరణములను కీర్తించి అతడును గ్రహించు వరకు మేము భుజింపము పాలు తాగము ఉషక్కాలమున స్నానము చేసి కంటికి కాటుక తీద్దము సుగంధ పుష్పములను తలలో ముడవము అనర్థకములైన పొల్లు మాటలు కొండెములు పలుకము అర్హులు తృప్తి పడు వరకు బిచ్చము పెట్టి ఆత్మజీవన మార్గము నరిసి దాని నుష్టింతుము అని మన గోపికలు అనుకుంటున్నారు